కేంద్ర ప్రభుత్వం అదనపు లోడు పీక్ డిమాండ్ పేరుతో ప్రజలపై కొత్త తరహా కరెంట్ ఛార్జీల భారాన్ని మోపాలని జారీ చేసినటువంటి ఆదేశాలను అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించాలని సిపిఎం కడప నగర కార్యదర్శి రామ్మోహన్ డిమాండ్ చేశారు. కడప నగరంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నేరుగా ప్రజలపై వేసే కరెంటు భారాలు కాకుండా కొత్త తరహా భారాలు మోపేందుకు సిద్ధమవుతున్నారని, దానికి అనుగుణంగా విద్యుత్ సవరణ రూల్స్ 2023 ముసాయిదాను కేంద్రం తీసుకువచ్చిందన్నారు. దీని మీద ఏప్రిల్ 14వ తేదీలోపు అభిప్రాయాలను చెప్పాలని రాష్ట్రాలను కోరిందని, రాష్ట్రాల అభిప్రాయాల అనంతరం ప్రజలపై కొత్త తరహా కరెంట్ ఛార్జీల రూపంలో భారాలు పడబోతున్నాయని ఆయన పేర్కొన్నారు. గృహ, వాణిజ్య విద్యుత్ కనెక్షన్లు ఇచ్చేటప్పుడు వాడుకునే విద్యుత్ పరికరాల ఆధారంగా లోడ్ను నిర్ణయిస్తారన్నారు. 1 కిలోవాట్కు 1750, 2 కిలోల వాట్లకు 3750 చొప్పున వసూలు చేయిస్తున్నారని, ఏడాదిలో 3 నెలలు వాడకం పెరిగితే పెరిగిన కేటగిరీకి మార్చాలని ఈ ముసాయిదాలో పేర్కొన్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ రంగాన్ని పెద్ద ఎత్తున విచ్ఛిన్నం చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిసిటీ సవరణ 2023 ముసాయిదాని తీసుకొచ్చింది. ఈ ముసాయిదాని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించి ఏప్రిల్ 14వ తేదీ లోపల దాని మీద అభిప్రాయం చెప్పమని నివేదిక కోరింది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఎందుకంటే రోజువారీగానో లేకపోతే నెలకు ఒకసారో లేకపోతే 6 నెలలకు ఒకసారో కరెంట్ ఛార్జీలో భారాన్ని భరించేటువంటి పరిస్థితిలో ఉన్న ప్రజానికానికి అదనపు భారాలు రకరకాల పేర్లతో కొత్త తరహా భారాలని విద్యుత్ సంస్థలు మోయబోతూ ఉన్నాయి. అదనపు లోడ్ అని